बीजेपी జాతీయ అధ్యక్షుడు నడ్డా పిలుపు మేరకు సేవాహి సంఘటనలో భాగంగా కరోనా కట్టడి కోసం సికింద్రాబాద్ బౌద్ధ నగర్ లో డివిజన్ యువ మోర్చా బీజేపీ నేతలు హైడ్రోజన్ క్లోరైడ్ పిచకారీ వాహనాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు హాజరై ప్రారంభించారు. రామచంద్రరావు మాట్లాడుతూ కరోనా మహమ్మారి కారణంగా యావత్ భారతదేశం అతలాకుతలమవుతున్న విషయం తెలిసిందే. ప్రజలను ఆదుకోవడం కోసం బీజేపీ శ్రేణులు చేస్తున్న కార్యక్రమాలు పరువుని ప్రశంసలు అందుకుంటున్నాయి. బీజేపీ సామాన్య కార్యకర్తలు సైతం పార్టీ పిలుపు మేరకు తమకు తోచిన సహాయం తోటివారికి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈరోజు బౌద్ధ నగర్ డివిజన్ నేతలు సైతం క్లోరిడ్ పిచికారీ వాహనం ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలను కాపాడుకోవడంలో ఎల్లప్పుడూ ముందుంటారని నిరూపించారని అభినందించారు. దూరంగా ఉంటూనే కరోనా మహమ్మారిపైన ఐక్యంగా పోరాడి విజయం సాధిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత బండా చంద్రారెడ్డి, బీజేవైఎం డివిజనల్ అధ్యక్షుడు లడ్డు, బీజేపీ డివిజన్ జాయింట్ కన్వీనర్ సాయి దత్తు, అధ్యక్షుడు హనుమంత్ ముదిరాజ్, ఉపాధ్యక్షుడు బైరి సురేష్, మహిళా మోర్చా అధ్యక్షురాలు బైరి అమరావతి తదితరులు పాల్గొన్నారు. भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी సికింద్రాబాద్ అసెంబ్లీ బౌద్ధ నగర్ డివిజన్లో బీజేపీ కార్యకర్తలు చేపట్టిన ఈ వినూత్నమైన కార్యక్రమం ప్రజల సంక్షేమం కోసం కోవిడ్ మహమ్మారి నుంచి ప్రజలందరినీ రక్షించుకుంటూ ఈ యొక్క హెచ్సిఎల్ సొల్యూషన్ని స్ప్రే చేస్తూ డిసిన్ఫెక్టెంట్ని స్ప్రే చేస్తూ ప్రజలను రక్షించుకోవాలి, వారికి తగినన్ని చర్యలు చెప్తూ వారికి కావలసిన ఇటువంటి సమయంలో ఇటువంటి మహమ్మారి ఉన్న సమయంలో వారికి తగిన జాగ్రత్తలు చెప్పి ఎలా మసులుకోవాలి, దీని నుంచి మనం అందరం ఎలా బయటపడాలి, కలిసికట్టుగా ధైర్యంతోనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తోనే దీన్ని ఎదుర్కోగలుగుతాము. ఎవరూ నిరాశపడదు, నిరుత్సాహపడద్దు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ సేవాయు సంఘటన కార్యక్రమంలో అనేక కార్యక్రమాలు, ఒకటి ఏంటంటే వీళ్ళందరికీ హెల్త్ కిట్తో పాటు ఆక్సిజన్ సప్లై మనకి ఈరోజు తప్పుంది. భారతీయ జనతా పార్టీ తరఫున తప్పకుండా చాలామందికి ఆల్రెడీ డివిజన్స్లలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ మేము అందుబాటులో పెట్టాము. అలాగే మెడిసిన్స్ కూడా దొరకని రెమిడిసివర్ మెడిసిన్స్ కూడా మనందరికీ అక్యుములేట్ చేసి పేషెంట్స్కి, కోవిడ్ పేషెంట్స్కి అందజేస్తున్నాము. త్వరలోనే మనం ఈ విపత్తు నుంచి బయటపడతాము. అందరం కలిసికట్టుగా ఉండి భారతీయ జనతా పార్టీ ప్రజలకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది, అలాగే ప్రజల సంక్షేమం కోసమే ఎప్పుడూ పాటుపడుతూ ఉంటుంది. కోవిడ్ మహమ్మారితో యావత్ దేశము అతలాకుతో అయిన సమయంలో తెలంగాణలో కూడా లాక్డౌన్ సందర్భంగా భారతీయ జనతా పార్టీ సేవాహి సంఘటన, అంటే సమాజానికి సేవ, ఈ సేవ ద్వారా కోవిడ్ని నియంత్రణ చేయడము, పేదలకు సహకారం చేసేటువంటి విధంగా కార్యక్రమం దేశవ్యాప్తంగా చేయడం జరిగింది. ఈ సేవాహి సంఘటన ఒక కార్యక్రమం భాగంగా ప్రతి ఒక్క బస్తీలో, ప్రతి గలిలో యువమోర్చా నాయకులు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి హెచ్సిఎల్ హైడ్రోక్లోరైడ్ ఈ యొక్క సొల్యూషన్ని స్ప్రే చేసుకుంటూ డిసిన్ఫెక్టెంట్ స్ప్రే ఈరోజు కోవిడ్ వ్యాపించకుండా బస్తీలలో చేసుకుంటూ ప్రజలు కూడా మాస్క్ ధరించి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేటటువంటి విధిలో వారికి చైతన్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు సికింద్రాబాద్లో ఈ యొక్క బస్తీలో, బౌద్ధ నగర్ బస్తీలో డివిజన్లో దత్తు గారు, పార్తిగుట్టలో దత్తు గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ ఇన్ఛార్జ్ అయినటువంటి సతీష్ గారు, బండా చంద్రారెడ్డి గారు, శివాజీ గారు యువమోర్చా అధ్యక్షులు, అదేవిధంగా అనేక మంది నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, దీంట్లో మహిళా మోర్చా నాయకులు పాల్గొని ఈ కార్యక్రమంలో పార్సిగుట్టలో ప్రతి గల్లీలో తిరిగి ఈరోజు ఈ యొక్క హెచ్సిఎల్ స్ప్రే, డిసిన్ఫెక్టెంట్ స్ప్రేని వాళ్ళు నా ద్వారా ఇనాగ్రేట్ చేయించారు. ఈ యొక్క స్ప్రే ఏ స్ప్రేయింగ్ చేస్తుందో సిటీ మొత్తంలో కూడా జరుగుతుంది, తెలంగాణ మొత్తంలో జరుగుతుంది. ప్రజల్ని కూడా మేము కోరుతా ఉన్నాము, వ్యాక్సినేషన్ విషయంలో కానీ, మందుల విషయంలో కానీ మీరు అధైర్యపడకండి. ధైర్యంతో మనము ఈ యొక్క మహమ్మారిని ఎదుర్కోవాలి.
కనబడని శత్రువుతో అందరం కలిసి పోరాడాలని చెప్పి కూడా మీ అందరికి చెప్తాము.